మళ్ళీ మళ్ళీ కార్యకర్తలు డబ్బులు ఇచ్చారు నువ్వు రాజేంద్రనతో తిరుగుతా నీకు ఏమొస్తుందా నిన్నమన్న పిల్లలకు రాజేంద్రనతో తిరుగుతా నీకు ఏమీ రాదు బిడ్డ దాని మా దగ్గర రానికి 10 లక్షలు ఇస్తా ఆమెకి 20 లక్షలు ఇస్తా అని చెప్పి ప్రలోభ పెడతా ఉన్నారు ఈ చేతుల మీద అభిమానంతో పచ్చబొట్లు పొడుచుకున్నారు కొంతమంది నా ఫోటో వేసుకున్నారు వాళ్ళకైతే 5 లక్షలు 10 లక్షలు రూపాయలు ఇయ్యాలి నాకు వ్యతిరేకంగా ఒక ప్రెస్ మీట్ పెట్టాలి నేను అందుకనే ఇవాళ నా నియోజకవర్గంలో ఎన్నెన్ని రకాల హింస పెట్టిండో కళ్ళ ముందు కదలాతున్నాయి కాబట్టి దీని కారకుడు కేసీఆర్ కాబట్టి అక్కడ ఇక్కడ ఎందుక నీ దగ్గరికే వస్తా నీది మీదనే పోటీ చేస్తా నీ సంగతి తెలుస్తా అని చెప్పాను గజ్వెల్లో నువ్వు అక్కడిక్కడ తెలుసుకోవడం కాదు వాళ్ళని నిలబెడుతున్నా వీళ్ళని నిలబెడుతున్నా అని తురుంగాలిక మాట్లాడుతున్నావు గజ్వెల్ నియోజకవర్గ ప్రజల హృదయాల్లో నువ్వున్నావా మేమున్నావా తెలుసుకునే సందర్భం 2023 నవంబర్ 30వ తారీఖు నాడు రాబోతుంది అక్కడ నేను ఇంకా పోనేలేదు అక్కడికి నేను పోకముందే వందల మంది మాజీ సర్పంచ్లుగా ఎంపీటీసీలుగా టిఆర్ఎస్ పార్టీ నాయకులుగా కాంగ్రెస్ పార్టీ నాయకులుగా వాళ్ళు ఒక మీటింగ్ పెట్టుకున్నారు మీటింగ్ పెట్టుకొని రాజేంద్రన్న గనక నిజంగానే గజ్వేల్కి వస్తే మేమందరం యునానిమస్గా మద్దతు ఇస్తాం హుజరాబాద్లో ఎట్లయితే హింస పెట్టినప్పటికి కూడా 6 నెలల కాలం పాటు ప్రలోభాలకు గురి చేసినప్పటికి కూడా వాళ్ళ ఆత్మను ఆవిష్కరించి ఇక్కడ గెలిచేది ఈటలనే ఇక్కడ గెలిచేది ధర్మమే న్యాయమే ప్రజాస్వామ్యం అని చెప్పి పెట్టితే వాళ్ళ ఆత్మను ఆవిష్కరించి తెలంగాణ సమాజానికే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు మాట్లాడే తెలంగాణ బిడ్డల ఆత్మ కూడా ఎట్లా పెంచిందో ఇలా గజ్వెల్ నియోజకవర్గానికి కూడా గజ్వెల్ నియోజకవర్గానికి కూడా గజ్వెల్ నియోజకవర్గ ప్రజలకు కూడా ఆ సదావకాశం వస్తూ ఉంది దాన్ని అందిపుచ్చుకోవాలని చెప్పి వాళ్ళు భావిస్తారు మాకు పార్టీతో సంబంధం లేదంటున్నారు వాళ్ళు జెండాతో సంబంధం లేదంటున్నారు వాళ్ళు మాకున్న ఏకైక సంబంధం కేసీఆర్ అహంకారాన్ని కేసీఆర్ దుర్మార్గమైన పాలనని ఇలా కేసీఆర్ యొక్క నియంతృత్వ పోకడల్ని అరికట్టాలన్నటువంటి సంకల్పంలో ఉన్నారు పుసుక్కున గజ్వెల్ నియోజకవర్గంలో ఓట్లేస్తే కొన్ని వేల వేల ఎకరాల అసైన్మెంట్ భూములు ప్రభుత్వపరమైన భూములు 40 ఏళ్ళుగా 50 ఏళ్ళుగా దున్నుకుంటున్న భూములను 8 లక్షల రూపాయలు ఇచ్చి 6 లక్షల రూపాయలు ఇచ్చి గుంజుకొని దాన్ని 80 లక్షల రూపాయలకు కోటి రూపాయలకు అమ్ముకుంటూ ఉన్నారు ఇలా ఏడుస్తూ ఉన్నారు అక్కడ గజ్వెల్ నియోజకవర్గంలో ప్రాజెక్టుల కోసం భూములు తీసుకోవడమే కాదు రైల్వే లైన్ల కోసం భూములు తీసుకోవడం కాదు పంట కాలుల కోసం భూములు తీసుకోవడం కాదు ప్రభుత్వ అవసరం కోసం భూమి తీసుకోవడం కాదు ఇలా ప్రైవేట్ వాళ్ళకు కూడా నేను ఒక రైస్ మిల్ పెడతా లేకపోతే నేను ఒక ఇంకోటి పెడతా అంటే పేదల భూములు గుంజుకొని ఇలా రియల్ ఎస్టేట్ బ్రోకర్లుగా మారిపోయినటువంటి విషయం వాళ్ళ కళ్ళలో రక్తమస్తా ఉంది నీళ్ళుగా రక్తమస్తా ఉంది నేను ఇలా అక్కడ పక్కపొంటి హరీష్ రావు గారు ఉంటారు అందరు ఫోన్ చేస్తున్నట ఈటలాయన గారితో పోతే నీకు ఇది తప్పదు అది తప్పదు నువ్వు తట్టుకుంటావా బిడ్డ తొక్కి పడేస్తావని చెప్తున్నాట తొక్కి పడేసే శక్తి నీకు లేదు ఇవాళ తొక్కి పడేసే సత్తా శక్తి సందర్భం గజ్వెల్ నియోజకవర్గ ప్రజల చేతిలో ఉంది మీరు ఏం చేసినా ఇలా తెల ప్రజలు బాగు భయపడే పరిస్థితి లేదు 100కి 100% గజ్వెల్ ప్రజలు అక్కడ ఏ కార్యకర్తలు అయితే ఏ నాయకులు అయితే ఇవాళ కేసీఆర్ ఊడగొట్టాలని చెప్పి భావించిండ్రో ఆ నాయకులకు ఇలా ఆ కార్యకర్తలకు గజ్వెల్ నియోజకవర్గ ప్రజలంతా కూడా అండగా ఉంటారనేటువంటి విశ్వాసం నాకుంది ఇలా కొంతమంది పిలిపించుకొని ప్రగతిపాన్ని పిలిపించుకొని ఎట్టి పరిస్థితిలో రాజేంద్ర అంటూ వస్తాడు వస్తే ఊడగొట్టి తీరాలి కమ్ వాట్ మే అని ఒక మాట మాట్లాడతాడు 800 కోట్ల ఖర్చు పెట్టండి ఏమైనా చేయండి కానీ లక్ష్మీవారితో గెలవాలని చెప్పి ఆదేశాలు ఇస్తున్నట ఇలా నీ చేతిలో గుద్దుకునేది ఉంటే నువ్వు గుద్దుకుంటూ కావచ్చు నువ్వు చేతిలో ఓట్లు వేసుకునేది వేసుకుండవచ్చు కానీ ఈ గుద్దేది ఓట్లు వేసేది నువ్వు కాదు నీ కుటుంబం కాదు నీ కులం కాదు అక్కడ ఓట్లు వేసేది గజ్వెల్ అశేష ప్రజానీక వేస్తారు గుర్తుపెట్టుకో వాళ్ళు ఎంత చైతన్యవంతులు అంటే రాజకీయంగా చాలా చైతన్యవంతులు వాళ్ళు 2014లో నువ్వు వచ్చినా నీకు బ్రహ్మాండంగా ఓట్లు వేసిండ్రు ఏదో అభివృద్ధి జరుగుతుందని చెప్పి రెండోసారి కూడా ఓట్లు వేసిండ్రు కానీ ఈసారి మాత్రం వాళ్ళు ఒకటే నిర్ణయించుకున్నారు అభివృద్ధి ఆత్మగౌరవానికి ప్రత్యామ్నాయం కాదు ఇవాళ ఆయన ఏదైతే రోడ్లు అంటుండో కేవలం తన మండలాల్లోనే రోడ్లు వేసుకున్నాడు తప్ప అన్ని మండలాల అభివృద్ధి అని జరగలేదు కాబట్టి
నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా యావత్ తెలంగాణ ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తున్నా ఇవల వీళ్ళని కాపాడగలిగే ఈ దుర్మార్గాల నుంచి కాపాడగలిగే శక్తి పార్టీలకు మాత్రమే కార్యకర్తలకు మాత్రమే నాయకులకు మాత్రమే ఉండదు అది చేయగలిగే శక్తి సత్తా యావత్ తెలంగాణ ప్రజలకు మాత్రమే ఉంటుంది కాబట్టి ఆ 30వ తారీఖు నాడు నవంబర్ 30వ తారీఖు నాడు మీ ఆత్మను ఆవిష్కరించండి ధర్మాన్ని న్యాయాన్ని ప్రజాస్వామ్యాన్ని కాపాడమని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా కార్యకర్తలారా నాయకులారా మీరు ఏదో పెరుగులాడుతున్నారు మీకు పోలీసులు పిలిపించి కౌన్సిలింగ్ చేస్తున్నారు మంత్రులు ఫోన్ చేసి మీ బెదిరిస్తున్నారు కానీ భారతీయ జనతా పార్టీ మీకు సంపూర్ణంగా అండగా ఉంటుందని చెప్పి మనవి చేస్తా ఉన్నా ఇవాల పెద్ద ఎత్తున తల్లి వసలు కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలుసు రాబోయే కాలం ప్రజల తెలంగాణ ప్రజలది రాబోయే కాలం తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో భారతీయ జనతా పార్టీ చేసే మనవి చేస్తూ సెలవు జై తెలంగాణ భారత మాతకు జై ఒక చిన్న మాట నిన్న హుజరాబాద్లో రాజనాథ్ సింగ్ గారి ఆధ్వర్యంలో సభ జరిగితే ఊహించని పద్ధతుల్లో మేము ఒక 10 ట్రాక్టర్లు పెడితే మేము రావద్దా వాళ్ళే నా మీకు అనే పద్ధతిలో ఊర్లకూర్లే తల్లి వచ్చింది ఊర్లకూర్లే మంచినీళ్ళు లేకపోయినా భోజన వసతి లేకపోయినా సౌకర్యాలు లేకపోయినప్పటికీ కూడా ప్రతి ఇంటికి తాళం వేసినట్టు వేసి ప్రళయం వచ్చింది పోలీసులు గ్రౌండ్ నిండింది సభ అయిపోయింది అని చెప్పి ప్రచారం చేసినప్పటికీ కూడా వేల వేల సంఖ్యలో కోరపల్లి రోడ్డుకి కొత్తపల్లి రోడ్డుకి హుజరాబాద్ రోడ్డుకి వేణువెంక రోడ్డుకి వేల సంఖ్యలో ఉన్నప్పటికీ కూడా పెద్ద ఎత్తున తల్లి వచ్చి విజయవంతం చేసినటువంటి హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలకి అందరికీ అభినందన తెలియజేస్తా ఉన్నా దీనికోసం కష్టపడ్డ కార్యకర్తలకు సహకరించిన వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా